హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు ఆలగడ్డ. ఈరోజు వీడియోలో నేను మీకు సీతమ్మ వారు వచ్చేసి భూమిలోకి వెళ్ళిపోయిన ప్రదేశం, తలువు చాలించిన ప్రదేశం చూపిస్తా. దానితో పాటు ఏంటంటే శ్రీరాముడికి సీతమ్మ వారికి పెళ్లి జరిగిన ప్రదేశం, అలాగే రాముడు వచ్చేసి సీతమ్మ వారిని పెళ్లి చేసుకోవడానికి ధనుసు విరిచిన తర్వాత ఆ ధనుసు ఎక్కడెక్కడ వెళ్ళి పడింది, ఆ నిజమైన గుర్తులు, అలాగే అద్భుతమైన విషయాలు ఎన్నో తెలుసుకుందాం. అబ్బా, ఈరోజు వీడియో రచ్చగా ఉండబోతుంది. ఒక సబ్స్క్రైబ్ కొట్టేసి ఒక లైక్ కొట్టేసి వీడియోలోకి వెళ్దాం. సీతమ్మ వారు ఈ ఏదైతే భూమిలోకి వెళ్ళిన ప్రదేశం ఉందో, ఇది అలహాబాద్ దగ్గరలో ఉన్నటువంటి సీతా సమాహిత్ స్థల్, లేదా అంటే సీతా మారి అని కూడా అంటారు. ఇక్కడ చూసినట్లయితే అద్భుతం ఉంది కదా, చూడండి. ఈ ప్లేస్లో ఏంటంటే సీతమ్మ వారు భూమిలోకి వెళ్ళినట్లు ఇక్కడ కొన్ని గుర్తులు, అలాగే అద్భుతమైన ప్రతిమ, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే పైన సీతమ్మ వారిని ఇక్కడ వేశారు, కింది భాగంలో మాత్రము సీతమ్మ వారు భూమిలోకి వెళ్ళినట్లు వేస్తారు, అంటే ప్రతిమలు పెట్టారు అంటే గుర్తుగా. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడి ప్రదేశంలో ఏదైతే సీతమ్మ వారు భూమిలోకి వెళ్ళిన ప్రదేశం అని చెప్తున్నారో, ఈ ప్రదేశంలో ఏంటంటే ఒకప్పుడు వచ్చేసి వెంట్రుకలు ఉన్నాయి వెంట, అంటే వాటిని ఏంటంటే కదిలించలేదు, పైన గడ్డిని పశువులు కూడా తినవంట. సో అద్భుతం నిజంగా, అంటే పశువులు కూడా తినవు. ఇది వచ్చేసి ఏంటంటే జనకపూరి మహల్, ఏదైతే సీతమ్మ వారు పుట్టిన స్థలం ఉంది కదా, అది జనక్ మహల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనము రాముడు ధనుస్సు విరిచినప్పుడు ఒక ముక్క ధనుష్కోటిలో పడితే, ఇంకొక ముక్క ధనుష్పురంలో పడితే, ఇంకొక ముక్క ఇక్కడ పడిందంట. సో చూసారా ఎంత అద్భుతంగా ఉంది, ఈ చెరువులో పడిందంటారు. సో ఈ చెరువులో అంటే శివధనుస్సు పడింది కాబట్టి అక్కడ శివుడి బొమ్మ వేసేసి, దీని కూడా ఏంటంటే ఇది జనక్పూర్ ఏదైతే మన నేపాల్లో ఉందో దానికి దగ్గరలోనే దీన్ని ఒకదాన్ని అరేంజ్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే నిజంగా అంటే ఎప్పుడైతే మనం ఆ విగ్రహం చూస్తామో రియల్గా ఏంటంటే గూస్ బంప్స్ వచ్చేలా ఉంది చూడండి, అంటే సూపర్ అంటే సూపర్, ఇంకా మాటలు లేవు. ఇక్కడ ఏంటంటే శివుని ధనస్సు ఇక్కడ విరిగిపోవడానికి కారణం కాబట్టి ఇక్కడ ఇది చేశారు. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నేపాల్ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ధనుషాదం వెళ్దాం, ఎందుకంటే ఇక్కడ అసలే స్టోరీ సూపర్గా ఉంటుంది. రాముడు ధనుస్సు విరిచినప్పుడు వెళ్ళి పడింది కాబట్టి దానికి ధనుషాదం అని పేరు వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ బాణం ఊరికి వెళ్దాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డైరెక్ట్గా వచ్చేసి ఆ ఏదైతే విల్లు బో ఉంటుంది కదా, అది వచ్చేసి ఇక్కడ పడిందంట. సో దానికి గుర్తుగా ఇక్కడ రాతి మీద అంటే ఇవన్నీ మొలవడము, ఒక మొక్క ఉంది, ఆ మొక్క గురించి కూడా ఒక స్టోరీ ఉంది. ఏంటంటే అది తర్వాత చెప్తాను. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ విల్లు అనేది వచ్చి పడిందంట, అందుకోసం ఈ ఊరి పేరు వచ్చేసి ధనుషాదం అంటారు. సో ఈ విల్లుకు చరిత్ర ఏంటంటే ఇది వచ్చేసి శివధనుస్సు అని అందరికీ తెలుసు, కానీ శివుడు ఎందుకు దీన్ని తయారు చేశాడంటే దాదాచి అనే ఒక రాక్షసిని చంపడానికి శివుడు వచ్చేసి ఈ విల్లును తయారు చేయడం జరిగిందంట. తర్వాత ఆ దాదాచి అనే రాక్షసిని చంపిన తర్వాత అంటే శివుడికి పరమ భక్తుడు అయినటువంటి పరశురాముడికి ఇది ఏదైతే విల్లు ఉంటుందో దాన్ని ఇవ్వడం జరిగింది. ఆ విల్లును పరశురాముడు వచ్చేసి మన జనకుడికి వచ్చేసి ఏదో ఒక గిఫ్ట్గా ఇస్తాడబ్బా. గిఫ్ట్గా ఇచ్చినప్పుడు 7 సంవత్సరాల వయసులో సీతాదేవి అంటే ఆ ధనస్సుని ఎడమ చేతితో పైకెత్తుతుందండి. ఈ ధనుషాదంలో తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ మొక్క మొదుల్లో ఒక పాతాళ సొరంగ మార్గం ఉందంట, అంటే దాదాపుగా ఇది 8,000 అడుగుల లోతుందనేది కూడా ఎవరు తెలియదు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మీరు చూశారు కదా, ఆ దాని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో నీరును బట్టి మన రాజ్యం అంటే దేశంలో వర్షపాతం అనేది ఎలా పడుతుంది ఏంటి అనేది తెలుస్తుందంట. అలాగే ఏంటంటే ఇంకొక గుడి ఉంది, ఆ గుడి నెక్స్ట్ నేను వీడియో తీస్తాను. వర్షపు చినుకులు ఎన్ని ఉంటే ఈ సంవత్సరం ఈ నెలలో ఇంత వర్షం పడుతుంది అని ఖచ్చితంగా దాదాపుగా అంటే కొన్ని 100 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా తప్పిపోకుండా ఉన్నటువంటి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ గురించి అయితే నేను నెక్స్ట్ చెప్తాను. సో ఎప్పుడైతే ఈ ధనుష్ని 7 సంవత్సరాల వయసులో సీతాదేవి విరిచిన వెంటనే తర్వాత దాన్ని స్వయంవరంలో వచ్చేసి పెట్టడం జరిగింది. సో యాజ్ యూజువల్గా మీ అందరికి స్టోరీ తెలిసే ఉంటుంది, రాముడు వచ్చేసి దాన్ని తీసుకొని విరిచేస్తాడు, ఆ స్టోరీ మనందరికీ తెలుసు. బట్ పడిన స్థలం ఏదైనా ఉందంటే ఇది ధనుష్పురి, అది ధనుషాదం. సో ఇక్కడ వచ్చేసి ఈ ఏదైతే విల్లు ఉంటుందో అది పడిందంట. ఇది మామూలుగా ఏంటంటే పెద్దగా ఉంటుంది, కానీ ఇది అచ్చు ధనుషులానే ఉంటుంది. అంటే జూమ్ షాట్ చూసినట్లయితే అంటే ఒక డ్రోన్ షాట్ అయితే కనుక మీకు పర్ఫెక్ట్గా తెలిసేది ఇది ఒక
యారో ఇరికిపోయిన యారో మార్క్ అని. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ధనుష్ కూడా మనం చూసేసాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే సీతారాములు పెళ్లి చేసుకున్నటువంటి నిజమైన ప్రదేశాన్ని చూద్దాం. ఇది ఇంకా బాగుంటుంది. సో ఇది కళ్యాణ వేడుక, వెడ్డింగ్ హాల్. అంటే సీతా, ఇది సోది చెప్పలేదు రబ్బా నేను, కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, రియల్గా ఉంటుంది. ఏంటంటే జనక్పూరి, ఏదైతే మన నేపాల్లో ఉన్నట్టు జనక్పూర్లో ఈ జనకుడి స్థలము, జనకుడి రాజ్యంలో ఇది జరిగింది. సో ఇక్కడ ఈ సీతామాత రాముణ్ణి ఎందుకు విగ్రహం పెట్టారంటే ఇక్కడే పెళ్లి జరిగిందంట వాళ్ళకి. సో అప్పట్లో వెడ్డింగ్ హాల్ అంటే ఇప్పుడున్నది ఇది కాదు, సో ఈ ప్లేస్లో జరిగింది అనడానికి ఇవన్నీ సెట్ చేసి పెట్టారు. చూస్తున్నారా బాగుంది కదా. ఇంకా చాలా చెప్పాలి ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈరోజు వీడియోలో బాగా నేను చాలా వరకు కవర్ చేశాను అనుకుంటా, కాకపోతే కొంచెం స్పీడ్గా కవర్ చేశాను. మొత్తానికి ఇంకోటి ఏంటంటే సీతాదేవి వారు వాడినటువంటి నగలు, చీరలు ఇవి కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వీడియో తీసి పెట్టి సమ్ ఏంటంటే అంటే డిలీట్ చేయాల్సి వచ్చింది ఆ వీడియో. సో మీకు నిజంగా మళ్ళీ చూడాలంటే చెప్పండి. నేను సీతమ్మ వారు ధరించినటువంటి నగలు, చీరలు అంటే జ్యువెలరీ, సీరియలు ఆ వీడియో కూడా మళ్ళీ తీసి పెట్టడానికైతే నేను 100% అనేది ట్రై చేస్తాను. బట్ ప్రస్తుతానికి మనం ఉన్న స్థలం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఏంటంటే సీతమ్మ వారికి రామునికి వచ్చేసి పెళ్లి జరిగిన వెడ్డింగ్ హాల్. ఎలాగో ఇన్ని కవర్ చేశాను కాబట్టి ఇంకా ఎంచక్క ఏంటంటే సీతమ్మ వారు పుట్టిన స్థలాన్ని కూడా చూపించేస్తాను. ఇది వచ్చేసి జనక మహల్, ఏదైతే జనకుడు పాలించినటువంటి రాజ్యం ఉందో ఈ కోట ఏంటంటే జనక మహల్. అంటే ఇది అప్పటిది కాదబ్బా, ఇది కొత్తగా కట్టిన కోట, కానీ జనక మహల్ అని సీతమ్మ వారు పుట్టిన ప్రదేశం ఇదే. సో ఈ కోట చూడండి ఎంత అద్భుతంగా, అంటే చాలా బాగుంది కదా. నిజంగా సింహాలు వేసేసి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే జనకపూర్ వచ్చిన ప్రతి ఒక్కరికి మెయిన్గా దీనికోసమే వచ్చేస్తారు, సీతమ్మ వారు పుట్టిన స్థలం. నిజంగా అద్భుతంగా ఉంది, చాలా బ్రహ్మాండంగా. మొత్తానికి మన సీతమ్మ వారు పుట్టిన ప్లేసెస్ కూడా చూపించేసినాం. అలాగేంటంటే అదే శివధనస్సు పడిన ప్రదేశం కూడా ఈ వీడియోలో కవర్ చేసేసినాము. ఇంకోటి ఏంటి, సీతమ్మ వారు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీతమ్మ వారు భూమిలోకి వెళ్ళిన ప్రదేశం. నిజంగా ఏంటంటే ఈ సీతమ్మ వారు భూమిలోకి వెళ్ళిన ప్రదేశమే, అంటే మామూలుగా అంటే లవకుశులు అక్కడే పుట్టారని, అంటే ఈ సీతామారి ప్లేస్లోని ఏంటంటే వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉంది, ఇక్కడే లవకుశులు పుట్టారని కూడా చెప్తారు. బట్ కొంతమంది ఏంటంటే లవకుశులు వచ్చేసి అక్కడ, మనం కర్ణాటకలో ఒక వీడియో తీశాను, నా దరిద్రం ఏంటంటే నేనే ఆ వీడియో తీయడం జరిగింది. సో అవనిలో పుట్టారని కూడా చెప్తారు, కానీ ఏది నిజం ఏంటి అనేది మనకైతే తెలియదు. బట్ ఇక్కడ వాల్మీకి ఆశ్రమం కూడా ఉంది, వీలైతే ఒకవేళ మీకు కావాలి అంటే చెప్పండి. ఆ వాల్మీకి ఆశ్రమం అలాగే లవకుశులు పుట్టిన ప్లేసు. ఇంకోటి ఏంటంటే నిజంగా అశ్వత్థామ, అది ఉంటుంది కదా గుర్రాన్ని కట్టేసిన ప్రదేశం, అంటే గుర్రాన్ని కట్టేయడానికి వాళ్ళ ఒక పోల్ను వాడారంట, నిజమైన పోల్ ఇప్పటికి కూడా ఉంది అంటున్నారు. సో ఆ వీడియో కూడా మీకు కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా నేను చేస్తాను. అవసరం లేదు భయ్య, అది మూలం మనకు సోది ఎందుకులే అంటే మానేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియో వింటున్నారంటే కనుక ఖచ్చితంగా వీడియో మీకు నచ్చే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో వీడియోకి ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు, ఏం అవసరం లేదు ఒక లైక్ కొట్టండి. అలాగేంటంటే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి బా, మంచి మంచి వీడియోస్ అన్నీ అందించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకేనా, ఇక్కడ నుంచి బెస్ట్ వీడియోస్ నేను అందించడానికి, ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు సీతమ్మ వారి భూమిలోకి వెళ్ళిన ప్రదేశం, శివధనస్సు విరిగిపోయిన ప్రదేశం, అలాగేంటంటే సీతమ్మ వారు పుట్టిన ప్రదేశం, మూడు కవర్ చేసేసాం. నెక్స్ట్ వీడియో కావాలంటే అడగండి. వాల్మీకి ఆశ్రమం, లవకుశులు గుర్రం కట్టేసినట్టు ఇవి అవి కలిపేసి ఇంకొక వీడియో చేయడానికైతే ట్రై చేస్తా. ఓకేనా, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్. మొత్తానికైతే నేపాల్ అంతా చూపించేస్తున్నా నేను ఈరోజు మీకు. బై బై.